Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ మార్పు మంచిదేనా? జగన్ వ్యూహం వర్కౌట్ అవుతుందా? వైసీపీ అధినేత జగన్ ఈసారి ఎలాగైనా మరోసారి గెలవాలని భావిస్తున్నారు. అందుకోసం ఎడాపెడా అభ్యర్థులను మార్చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మరొక చోటికి మారుస్తున్నారు. కొందరికి టికెట్లను కూడా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అందుతున్న సర్వేల ప్రకారం అభ్యర్థులను మార్చేసి జగన్ రెండవసారి గెలవాలని భావిస్తున్నారు. అందుకోసం ఎవరినీ లెక్క చేయడం లేదు. జగన్ అందరికీ ముందుగానే చెప్పారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళుతున్న జగన్ ఈసారి గెలిచి రాజకీయంగా ప్రత్యర్థులపై పైచేయి సాధించాలని భావిస్తున్నారు. అయితే గెలవాలంటే అభ్యర్థులను మారిస్తేనే సాధ్యమా అన్న ప్రశ్న పార్టీలో తలెత్తుతోంది. వరుసగా ఎమ్మెల్యేలను మారుస్తూ కొందరికి సీట్లు ఇవ్వకపోతుండటంతో అందరి గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇందులో జగన్ ఏమాత్రం రాజీపడే ప్రసక్తి లేదని చెబుతున్నారు. అందుకే ముందుగానే ఎమ్మెల్యేలను పిలిపించి తాను ఎందుకు టికెట్లు ఇవ్వలేకపోతున్న విషయం చెబుతున్నారు. అయితే మళ్ళీ వైసీపీ అధికారులకు వస్తే మరో కీలకమైన పదవి ఇస్తామని భరోసా ఇస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు రాజ్యసభ సీటు ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆయనకు మాత్రం వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వలేనని జగన్ చెప్పేశారంటున్నారు. మరికొందరికి ఎమ్మెల్సీ పోస్టులను ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మార్చిన నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొత్త అభ్యర్థులకు సహకరిస్తారన్న గ్యారంటీ లేదు. తమ నియోజకవర్గంలో వేరే వారు గెలిచేందుకు ఎవరు మాత్రం ఇష్టపడతారు? దీంతో కొందరు నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు కూడా ఈసారి టికెట్ ఇవ్వలేమని చెప్పడంతో ఆయన పార్టీలో ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి టికెట్ ఇవ్వలేదని చెప్పడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. నేతలు వెళ్ళిపోయినా సరే తాను మాత్రం అనుకున్న పద్ధతిలోనే వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమి బలంగా ఉండడంతో గెలుపు గుర్రాలనే నిలపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తనకు వివిధ రూపాల్లో అందిన సర్వే నివేదికలను అనుసరించి జగన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుండటంతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా చేష్టలుడిగి చూస్తున్నారు. వారికి వేరే దారి లేకపోవడంతో ఇక జగన్ చెప్పినట్లే వినాల్సిన పరిస్థితులు అత్యధిక మందిలో ఉన్నాయి. అయితే అభ్యర్థులను మార్చినంత మాత్రాన గెలుస్తారా అంటే ఖచ్చితమని చెప్పలేం. ఎందుకంటే ఎన్నికలంటే అభ్యర్థులను చూడరు, టోటల్గా పాలనను చూస్తారు, మేనిఫెస్టోను పరికిస్తారు, గత ప్రస్తుత ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తారు. అన్నింటినీ నిశితంగా గమనించిన తరువాతనే ఒక నిర్ణయానికి వస్తారు. స్థానిక ఎమ్మెల్యేపై కొంత వ్యతిరేకత ఉంటే ఉండవచ్చు, కానీ ఓవరాల్గా చూసేది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకే జనం జయకొడతారు. అది జగన్ కావచ్చు లేదా చంద్రబాబు కూటమి కావచ్చు. ఎన్నికలకు ముందు డిసైడ్ అవుతారు తప్పించి అభ్యర్థులను మార్చినంత మాత్రాన 5% ఓట్లు మారతాయే తప్ప పూర్తి స్థాయి గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం లేదన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద అభ్యర్థుల మార్పుపై మాత్రం వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చివరికి ఏం జరుగుతుందన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.